తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం దొల్ల గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతిపై కలెక్టర్ విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దొల్ల గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతికి కారణమైన సర్పంచ్ కొండపల్లి పట్టియ్యపై ఫిర్యాదు చేసినా అధికారులు ఇప్పటికీ చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందన కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ ఆదేశిస్తే విచారణకు వెళ్తానన్న డీపీఓ సత్యనారాయణ ఈ రోజుకు దొల్ల పంచాయతీని సందర్శించిన పాపాన పోలేదు. అంతేగాక విచారణకు వచ్చిన ఒక్కో అధికారి మాట తీరు ఒక్కోలా ఉండడం కూడా పలు అనుమానాలకు దారితీస్తుంది. శ్మశానంలో సర్పంచ్ పట్టియ్య చేసిన ఏ పనులకు తీర్మానం పెట్టకుండా పనులు కాని చేశారన్న పంచాయతీ కార్యదర్శి శిరీష వ్యాఖ్యలు ఇక్కడి పరిస్థితికి నిదర్శనమన్నారు. కడియం మండల విస్తరణ అధికారి లక్ష్మి వచ్చి ఏదో విచారణకు వచ్చాం కదా, ఏదో ఒకటి చెప్పకపోతే బాగోదన్నట్లు చూసి వెళ్లారు తప్ప విచారణ సక్రమంగా చేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతరం నెల తర్వాత రాజమహేంద్రవరం విస్తరణ అధికారి వాణి శ్రీకుమారి వచ్చి అసలు శ్మశానంలో చెరువు లేదని, అది నీటి కుంటలా కనిపిస్తుందని అన్నారు. మరి ఆమె చెప్పినట్లు అది నీటి కుంట అయితే పంచాయతీ పాలక వర్గం వారు చెరువు కప్పేసిన తర్వాత చేసిన తీర్మానంలో ఎందుకు చెరువని ప్రస్తావించారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అసలు ఈ తంత అంతా చూస్తుంటే అధికారులందరూ కలిసి ఈ పంచాయతీ సమస్యను పరిష్కరించే విధంగా కాకుండా తప్పించుకునే రీతిలో వ్యవహరిస్తున్నట్లు స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అసలు విచారణకు వచ్చిన ఏ అధికారి ఏం మాట్లాడుతున్నారో, వారి పొంతన లేని మాటలు ఎలా ఉన్నాయో మీరే వినండి. సెక్రటరీ గారు నాలుగే ఇచ్చారు పర్మిషన్ అంటున్నారు, వీళ్ళేమో ఇంకా ఉన్నాయండి కొట్టేసినాయి అన్నారు. ఇవి ఇంకొకసారి వచ్చి నేను చూసుకోవాలి కరెక్ట్గా, అందులో ఏమైనా పాత ఉన్నాయా, ఇంతకుముందు కొట్టేసినవి ఉన్నాయా, ఇప్పుడు ఉన్నాయా చూసుకోవాలి. ఈ టైంలో అయితే ఇంకా ఇప్పుడు అవ్వదులేండి, ఇంకా మళ్ళీ ఒకసారి వచ్చి చూసుకుని వేదిక పంపిస్తాను కలెక్టర్ గారికి అయితే పంపిస్తాను. చెరువు కోసం ఏమైనా చెప్పాలండి? చెరువు అయితే పోడ్చడానికి లేదండి, పోడ్చడానికి లేదు. అభివృద్ధి పనులు అయితే పైన మిగతా అంతా చేసుకోవాలి, కానీ చెరువు పోడ్చడానికి కలెక్టర్ గారి పర్మిషనే తీసుకోవాలి. ఎవరు ఇవ్వటానికి దేంతో పూడుతున్నారండి చెరువు? చెరువు దేంతో పూడుతున్నారు? అందులో అయితే చిన్న చిన్న ఆకులు అవి కనిపిస్తున్నాయి, చెత్త అయితే నాకేమి సంతకాలు కావాలా?